తెలంగాణ ఖచ్చితంగా ధనిక రాష్ట్రమేనని తెలంగాణ సీఎం కేసీఆర్ ఉద్ఘాటించారు. రాష్ట్ర రెవెన్యూలో 22% అభివృద్ధిని సాధించామని తెలిపారు. శాసన మండలిలో బడ్జెట్పై చర్చ సందర్భంగా ప్రతిపక్షాల ఆరోపణలకు సమాధానమిచ్చారు. ప్రభుత్వం అప్పులు చేస్తుందని మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని వ్యాఖ్యానించారు. బడ్జెట్ పెట్టిన వెంటనే అంకెల గారడి అనడం కామన్ అయిపోయిందని సీఎం కేసీఆర్ అన్నారు. శాసన మండలిలో బడ్జెట్ గురించి మాట్లాడిన ఆయన దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా తెలంగాణ వృద్ధి రేటు ఎక్కువన్నారు. రాష్ట్ర రెవెన్యూలో 22% అభివృద్ధి సాధించామని, ధనిక రాష్ట్రమైన తెలంగాణ అప్పులు చేస్తోందనడం హాస్యాస్పదమన్నారు. నిశితంగా పరిశీలిస్తున్నారు, మనం దుబారా జరగకుండా చూడాలని చెప్పి అధికారులు కూడా భయంతో అప్రమత్తంగా పనిచేసేటువంటి అవకాశం వస్తుంది. అధ్యక్ష మనకు మనమే విమర్శించుకుని అనవసరమైనటువంటి చేస్తే అది మరొక దారి పడుతుంది, అది కరెక్ట్ కాదు. కాబట్టి ఈ అప్పుల విషయంలో మనం చాలా చాలా వెనుకబడి ఉన్నామండి దేశం. నేను ఆన్ రికార్డ్ కావాలని చెప్తున్నా అధ్యక్ష, ఈ కౌన్సిల్లో రికార్డు ఉండాలని చెప్తాను, ఎందుకంటే చరిత్రలో ఉంటుంది. కాబట్టి మనం ఎకానమీని లివరేజ్ చేయడంలో దేశమే ఘోరంగా దారుణంగా వైఫల్యం చెందిందండి. దేశం 82 లక్షల కోట్లు అప్పు చేసిందని, అందులో 24 లక్షల కోట్లు మోడీ ప్రభుత్వం అప్పు చేసిందని అన్నారు. ఆ అప్పును దుబారా అనగలమా అని కేసీఆర్ ప్రశ్నించారు. అప్పుగా తెచ్చిన డబ్బును దుబారా చేస్తే ప్రశ్నించాలని విపక్షాలకు సూచించారు. జీడిపిలో 21% మాత్రమే అప్పులు ఉన్నాయని సీఎం తెలిపారు. సభలో ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా హుందాతనంగా మాట్లాడాలని సూచించారు. కేంద్రం 8,30,000 పైచులుకుంటే మనం చేసేటువంటి మనం తీర్చే అప్పులు ఆల్మోస్ట్ 19,000 చిల్లర లేదా 20,000 కోట్ల లోపే ఉంటాయి. 20,000 కోట్స్ పెడుతున్నాం మనం పెట్టుకున్నటువంటి బడ్జెట్ లోపల, పెద్ద అమౌంట్ కాదు. మనం టంచన్ కడతాం అధ్యక్ష, ఒక బై డేట్ కడతాం, బై మంత్ కూడా కాదు. ఏ డేట్ మన లోన్ మెచ్యూర్ అవుతుంటుందో డేట్ సర్వీస్ 100% చేస్తాం మనకు. అందుకే ఇలా పరపతి తెలంగాణ, మనం అడిగితే బ్యాంక్ కన్సార్షియం పెట్టి లోన్స్ ఇస్తా ఉన్నాం మేము. నేను ఎందుకు మనం చేస్తా ఉన్నానంటే బడ్జెట్లో ప్రతిపాదించినటువంటి ఫిగర్స్ కావచ్చు, బడ్జెట్ ఏతరంగా ఇతరత్ర తీసుకున్నటువంటి ఫిగర్స్ కావచ్చు, అన్ని కలిస్తే కూడా మనం 21% దాటిలేము. ఆ అపోహ వద్దు. అభివృద్ధి కోసం అన్ని దేశాలు అప్పులు తెచ్చుకుంటున్నాయని, అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు కేంద్రం సహకరించాలని కోరారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం తీవ్రంగా కష్టపడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్ చెప్పినా కేంద్రం నిధులు ఇవ్వలేదన్నారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అవాంతరాలు కలిగిద్దామని ప్రయత్నం చేసినా 325 పైచి క్లియరెన్స్లు తీసుకొని యుద్ధ ప్రాతిపదికగా నడుస్తా ఉంది. మీరందరూ సాక్ష్యంగా చూస్తారు, నేను చెప్పే అవసరం లేదు. భగవంతులు మరణిస్తే అనుకున్నట్టు జరిగితే ఈ సంవత్సరంలోనే డెఫినెట్గా జూలై ఆగస్టు వరకు పుష్కలమైనటువంటి నీళ్లు మన చరిత్రలు రానటువంటి 60 ఏళ్ళు ఏడిచినటువంటి గోదావరి వాటర్ ఈజ్ కమింగ్ ఆన్ టు ద ల్యాండ్ ఆఫ్ తెలంగాణ. వి ఓన్లీ ఎక్స్పెక్ట్ ది కన్స్ట్రక్టివ్ పార్ట్ ఆఫ్ క్రిటిసిజం. ఉన్నది లేని కలిపి మొత్తం అంతా మేము గాఢన కడతామంటే దాంతో జరగదు అధ్యక్ష. ప్రజలు చాలా బాగా బడ్జెట్ అప్పులపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు కేసీఆర్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు.